ఈ సకల చరాచర సృష్టికి మూలం, ఈ విశ్వానికి అధిపతి భగవంతుడే. అట్టి భగవంతుని గొప్పదనాన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు బహువిధాలుగా కొనియాడాయి. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వ్యాసభగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకు తెలియపరచిన అక్షర సత్యం. దానికి నిదర్శనమే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. కృతయుగంలో కఠోరమైన తపస్సు చేతను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపర యుగంలో కేవలం దానం చేతను భగవత్కృపకు పాత్రులయ్యేవారు. కాని కలియుగంలోని మానవుడు కఠోరమైన తపస్సు చేయడానికి తగిన ఇంద్రియ నిగ్రహాలు లేనటువంటి వాడు, యజ్ఞయాగాలు చేయలేని శక్తిహీనుడు, దానగుణం లేని పరమ లోభి. అందుకని ఇటువంటి మానవుణ్ణి కడతీర్చడానికా అన్నట్టు ఈ యుగంలో కేవలం భగవన్నామస్మరణ వల్లే భగవత్కృపకు పాత్రులయ్యే అవకాశాన్ని కూడా ఆ భగవంతుడే మనకి కల్పించాడు. కాని ప్రస్తుత మానవులకి కంప్యూటర్ మీద ఉన్న శ్రద్ధ ఆ కమలాక్షిని మీద లేదు, యంత్రాలపై ఉన్న అవగాహన వేద మంత్రాలపై లేదు. అందుకే మానవుడు ఒక యంత్రంలా తయారయ్యాడు, యంత్రంలా పనిచేస్తూ యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాడు. సంవత్సరానికి 365 రోజులు యంత్రంలా పనిచేసే మానవునికి దాదాపు 60 రోజులు యాంత్రిక జీవనానికి దూరమై భగవంతునికి దగ్గరవడానికి ఒక మార్గాన్ని నిర్దేశించి, ఆ మార్గాన్ని అనుసరించే భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేటందుకు ఒక భగవద్ అవతారాన్ని కూడా సృష్టించారు ఆ సృష్టి స్థితి లయకారకులు. ఆ మార్గమే మండల దీక్ష. ఆ భగవంతుడే హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి. ఒక 25-30 సంవత్సరాల క్రితమైతే ఈ దీక్ష గురించి, ఈ స్వామి గురించి కొంచెం పరిచయం అవసరముండేదేమో. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు. కొన్ని లక్షల మంది భక్తులు ఏటా ఈ దీక్షలు తీసుకొని స్వామిని దర్శిస్తూనే ఉన్నారు. అటువంటి స్వాములకు సేవ చేయాలనే సత్సంకల్పంతో చేసిన నా ఈ చిన్ని ప్రయత్నమే శ్రీ అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం ఆడియో సీడీ. ఇందులో శ్రీ గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వాముల అష్టోత్తర శతనామ పూజ, శరణుఘోష, భజన అన్నీ పొందుపరచడం జరిగింది. సుప్రభాత సేవ, శయనహారతి ఇందులో పొందుపరచబడలేదు. దీక్షాపరులకు సౌకర్యంగా ఉండటం కోసం పూజా ప్రక్రియలోని ప్రతి క్రియ వివరంగా, విశదంగా తెలియపరచటమైనది. దీపారాధన ప్రక్రియలో కొంతమంది స్వాములు ముక్కంటిని వెలిగించే అలవాటుంది, కొంతమందికి కేవలం మామూలు కుందులను వెలిగించే అలవాటుంది. మీ అలవాట్ల ప్రకారం మీరు దీపారాధన చేయవచ్చు. ప్రసాద వితరణలో పండ్లు అని పేర్కొవటం జరిగింది. ప్రతిరోజు పండ్లను నైవేద్యం పెట్టడానికి అలవి కానటువంటి వాళ్ళు అటుకులు, పాలు, తేనె, పంచదార, పటిక బెల్లం వీటిలో ఏవైనా సరే స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు. రోజుకి త్రికాలాలలో పూజా విధానాన్ని సాగించేటటువంటి స్వాములలో కార్యాలయాలలో పనిచేసేవారుండొచ్చు, విద్యా సంస్థల్లో చదువుకునేవారుండొచ్చు. అటువంటి వారు
ప్రాతకాలం చేసేటటువంటి రెండు పూజలలో భజనని దాటవేసి తరువాతి ధూపదీప నైవేద్యాలకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. రాత్రియందు చేసే పూజ విధానంలో ఈ భజన కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. ఈ ఆడియో తయారు చేయడానికి నాకు సర్వ విధాల సహకరించి నన్ను ప్రోత్సహించి పర్యవేక్షణ జరిపిన వారు విజయవాడ వాస్తవ్యులు శ్రీ శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీ పొన్నలూరి లక్ష్మణరావు గురుస్వామి గారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇందులో ఆణిముత్యాల వంటి పాటలను రచించినటువంటి రచయిత శ్రీ విశ్వనాథ కామేశ్వరరావు గురుస్వామి గారు. ఈ ఆడియో పూర్తవడానికి నాకు ఇతరత్రా సహకరించిన పెద్దలు కీబోర్డ్ శ్రీ గురుప్రసాద్ గారు, ఎలక్ట్రానిక్ ప్యాడ్స్ శ్రీ నవీన్ గారు, మృదంగం శ్రీ టిపి బాలసుబ్రహ్మణ్యం గారు, వాయులీనం శ్రీ కోలంక సాయికుమార్ గారు, వేణువు శ్రీ జె దత్తాత్రేయులు గారు, నాతోటి సహకారగానం జరిపి రారా మురుగా రావేల మురుగా అన్న పాటకు బాడీని తయారు చేయడానికి మాతృకని అందించినటువంటి సహగాయకుడు, నా సోదర సమానుడు అయినటువంటి శ్రీ పెద్ది శశిధర్ గారు, ఈ ఆడియోని రికార్డ్ చేసినటువంటి జోషి డిజిటల్స్ శ్రీ జె దత్తాత్రేయులు గారికి నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభివందనాలు. నాలో ఇటువంటి సంకల్పాన్ని కల్పించి నా చేత ఈ పూజా విధానాన్ని చదివించి ఇందలి పాటలను స్వరపరిచేటటువంటి శక్తినిచ్చి పాడగలిగేటటువంటి శక్తిని కూడా ఇచ్చినటువంటి ఆ అయ్యప్ప స్వామికి శతకోటి శరణాలు సమర్పిస్తూ హరిత సగోత్రోద్భవుడు సత్తిరాజు వేణుమాధవ్.